రేవన్ ఇది నాన్న ఫోన్ లాగా ఉందే నీకు నాన్న ఫోన్తో పనేంటి అవునక్క ఇది నాన్న ఫోనే కాసేపు చూద్దామని తీసుకున్నాను నాన్నకి చెప్పే తీసుకున్నావా ఫోన్ని నువ్వు కాదక్క నేను చెప్పకుండానే తీసుకున్నాను ఉండు నాన్నకి చెప్తాను నాన్నకి చెప్పకుండా నువ్వు ఫోన్ ఎందుకు తీసుకున్నావు అసలు వద్దక్క నాన్నకి చెప్పగక్క ఇంకోసారి నేను చెప్పకుండా తీసుకోను లేదు రేవంత్ నేను ఈ విషయం నాన్నగారికి చెప్తాను నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావో నాన్నగారికి కూడా తెలియాలి కదా ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా నాన్నగారు చెప్పమన్నారు కదా నాన్న రేవంత్ నీకు చెప్పకుండా ఫోన్ తీసుకుని యూజ్ చేస్తున్నాడు నాతో ఏమో మీకు చెప్పొద్దని చెప్పాడు కానీ మీరు ఏ చిన్న విషయమైనా చెప్పమన్నారు కదా అందుకే మీతో చెప్తున్నాను మీరే తో మాట్లాడండి రేవంత్ నువ్వు ఎందుకని నాకు చెప్పకుండా ఫోన్ తీసుకున్నావు పెద్దవాళ్ళ ఫోను పిల్లలు తీసుకొని యూజ్ చేయకూడదు మాకు చెప్పి మాత్రమే మీరు ఫోన్ తీసుకోవాలి నేను ఉన్నప్పుడే నువ్వు ఫోన్ అనేది యూజ్ చేయాలి అయినా నువ్వు ఫోన్లో అసలు ఏం చేస్తున్నావు నాన్న నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫోన్లో ఒక గేమ్ ఆడుతున్నాడు ఆ గేమ్ నాకు కూడా చూడాలనిపించింది అందుకనే నేను నీ ఫోన్ తీసుకున్నాను రేవంత్ పిల్లలు ఫోన్లో గేమ్స్ అనేవి ఆడకూడదు అర్థమైందా ఏదైనా ఉంటే చదువుకు సంబంధించిన విషయాలు ఓపెన్ చేసి చూడవచ్చు అది కూడా మేము ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే ఫోన్లో ఇంటర్నెట్ అనేది ఉంటుంది ఆ ఇంటర్నెట్ నువ్వు ఒకటి టైప్ చేస్తే ఇంకొక దానికి అది తీసుకువెళ్ళే అవకాశం ఉంది అంటే నీకు సంబంధం లేని విషయాలని నీకు చూపించే అవకాశం ఉందన్నమాట కాబట్టి నువ్వు ఎప్పుడు ఫోన్ యూస్ చేయాలన్నా మా సమక్షంలో మాత్రమే ఫోన్ తీసుకోవాలి మాకు చెప్పకుండా ఎట్టి పరిస్థితిలో నువ్వు ఫోన్ యూస్ చేయటానికి వీలు లేదు అదీ కాక గేమ్స్ అంటావా ఫోన్లో గేమ్స్ని ఆడ ఆడటం వలన కంటికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పిల్లలు గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతారు అట్లా ఎడిక్ట్ అయిన వాళ్ళు చదువు మీద శ్రద్ధ తగ్గిపోయి వారు ఆ గేమ్ పైన ఎక్కువ శ్రద్ధను చూపిస్తారన్నమాట కాబట్టి నువ్వు గేమ్ అనే దానిని ఫోన్లో ఆడకూడదు దీనిని గుర్తుపెట్టుకో ఈ ఇది మొదటిసారి కనుక నేను నిన్ను వదిలిపెడుతున్నాను ఇంకొకసారి నాకు తెలిస్తే నేను ఊరుకోను నాన్నా ఇంకోసారి నేను నీకు చెప్పకుండా ఫోన్ తీయను రేవంత్ నీకు మీ నాన్నగారు చెప్పింది అర్థమయ్యిందా మీ నాన్నగారు చెప్పింది గుర్తుపెట్టుకో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు ఫోన్లో గేమ్స్ ఆడవద్దని ఎక్కువ సమయం ఫోన్తో కాదు కుటుంబంతో కలిసి గడపాలి అని అలాగే ఫోన్లో కాకుండా బయట ఫిజికల్ గేమ్స్ ఆడుకోవాలి అలాగే అమ్మ ఇంకోసారి నేను ఫోన్లో ఆడుకోను పదండి అందరం కలిసి భోజనం చేద్దాం